నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తిథియందున కన్యరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. టో పా పి పు ష అణ ఠ పే పో అక్షరాల వర్ణం కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి కుజుడు. వీడికి కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దూర వాయు జల ప్రయాణాలు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆచరింపజేసే కాలశంలో ప్రణాళిక రచించడంలో ఓపిక పట్టుదల అవసరం. మీకు తెలిస్తేనే ఏదైనా చేయండి, తెలియలేదు కాలానికి వదిలేసేయండి. అన్నింటా తలదూర్చుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమయం ధనం వృధా అవడమే కాకుండా రాబోయే కాలంలో అనారోగ్యమైన సమస్యలతో మీరు బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మా జాగ్రత్త. తృతీయంలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అత్తమామలతో, అన్నదమ్ములతో, సమాజంలో ఉండబడిన వారితో ప్రేమతత్వంతో ఆధ్యాత్మికమైన చింతనతో మీరు కలిగి ఉన్నట్లయితే రాబోయే కాలం అంతటా మీ యుగం ఏం చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజ సంచార స్థితి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథులు ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, వృత్తులలో ఉద్యోగాల్లో ఆవేశభరిత నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపిక సహనం పట్టుదల వలన ఆరోగ్య చింతన కలిగి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శనిచర స్వామి సుక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ రుణ సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మా జాగ్రత్త. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య ఆటంకాలను తొలగించుకొని జ్ఞానంగా ప్రవర్తించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు కనపడుతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయగలిగినట్లయితే రాబోయే కాలము చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరి సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేటువంటి వారికి, వృత్తులలో, ఉద్యోగాల్లో చేతి వృత్తులు ఆచరింపజేసేటువంటి వారికి, హోటల్ వ్యాపారాలు సకల కార్యక్రమాన్ని నడిపించేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం. కాకపోతే నిప్పుతో నీటితో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. కనుక ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభ కాల సమయంలో మీ యొక్క కులదేవతల యొక్క పూజ, గృహంలో ఒక గుమ్మడికాయని దిష్టి దిశ పగలగొట్టడం, ఇంటికి కొత్త గుమ్మడికాయ కట్టుకోవడం, వీలంతవరకు రాఘవేంద్ర స్వామి దేవాలయంలో కానీ, సద్గురు సాయినాథుడికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ వారి పాదపూజ మీరు చేసినట్లయితే ఇదంతా మీకు మంచి కాలమే అని చెప్పి గమనించాలి.